పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో రోడ్డు నిర్మించాలంటూ వినూత్న నిరసన తెలిపారు. తమ గ్రామంలోని రోడ్డులో గోతులు పూడ్చాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో ఆ గోతుల్లో కూర్చొని నిరసనకు దిగారు. పాచిపెంటలో గోతుల రోడ్డుపై ప్రయాణం అంటేనే భయమేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో అభివృద్ధి శూన్యమన్నారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సంవత్సరాలు బట్టి తీవ్రమైనటువంటి కష్టాలు పడినా ఈ రోడ్లు బాగు చేసే పరిస్థితి లేదు. కనీసం డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేసే పరిస్థితి లేదు. ఎన్నిసార్లు ఆందోళన చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇష్టానుసారం గుమ్ములు గోతులతో ఉంటే మొత్తం జిల్లా అధికారులు అందరూ ఇలాగే తిరుగుతారు. కాబట్టి వీళ్ళు గుడ్డు గుర్రాల మీద పళ్ళు తోముతారా? ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని అడుగుతున్నాం. కాబట్టి ప్రజాప్రతినిధులు మొత్తం రాజకీయ నాయకులు అందరూ వచ్చి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలా? లేకపోతే ఈ వ్యక్తి చేపలు పట్టినంత గుమ్ములు ఉంటే ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకోసమనే మొత్తం ఆర్ఎండ్బి అధికారులు, ఎంపీడీఓలు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా శ్రద్ధ తీసుకొని ప్రజల యొక్క భాగక్షేమాలు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంతవరకు కూడా ఈ రోడ్డు గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. పాస్పెంట్ ఈ రోడ్డే కాదు, మొత్తం దాదాపు ఆర్ఎండ్బి పరిధిలో ఈ రోడ్లన్నీ నలిగి ఉన్నాయి. ఈ పక్కన ఉన్నటువంటి కాలువలు లేవు. కాలువ లేకపోవడం వల్ల విపరీతంగా దోమలు, ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. కానీ డ్రైనేజ్ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకోసమనే ఆర్ఎండ్బి అధికారులు సమాధానం చెప్పాలా? ఎంపీడీఓ ఆలోచి సమాధానం చెప్పాలా? జిల్లా అధికారులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది.